పెండింగ్ లో ఉన్న సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విషయానికొస్తే ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను ప్రకటించింది టీడీపీ. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సను ఢీకొట్టనున్నారు కళా వెంకట్రావు. ఇక భీమిల నుంచే బరిలో దిగనున్నారు గంటా శ్రీనివాసరావు. గుంతకల నుంచి పోటీ చేయనున్నారు గుమ్మలూరి జయరాం. ఇక పాడేరు నుంచి వెంకట రమేష్ నాయుడు పోటీలో ఉన్నారు. ఇక దర్శీలో గొట్టిపాటి లక్ష్మీకి అవకాశం ఇచ్చింది టీడీపీ. రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని బరిలోకి దింపనుంది టీడీపీ. పెండింగ్ లో ఉన్న సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విషయానికొస్తే ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను ప్రకటించింది టీడీపీ. రైట్, పెండింగ్ లో ఉన్న సీట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్లో అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడీగా ఉన్నారు. పిఎంఆర్, మొత్తంగా అభ్యర్థులను ప్రకటించినట్టేనా? ఈ 4వ విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత ఇక ఓవరాల్గా టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేసినట్లయింది. అలాగే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్షయ. సో ఒకసారి కనుక చూస్తే చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ మీద ఎవరిని పోటీ నిలబడతారన్న ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉత్కంఠత కూడా రేగిన పరిస్థితి టీడీపీలో కనిపించింది. సో చివరి నిమిషం వరకు కూడా ఆ స్థానం నుంచి చీపురుపల్లి నియోజక వర్గం నుంచి గంటా శ్రీనివాస్ ని తెర మీదకి తీసుకువస్తారు. బొత్సకు ప్రత్యర్థిగా గంటా శ్రీనివాసే ఉంటారన్న ప్రచారం జరిగినప్పటికీ అక్కడ హెచ్ఎల్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కళా వెంకట్రావు పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, గతంలో టీడీపీ ఏపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఈ క్రమంలో కళా వెంకట్రావుకి హెచ్ఎల్ల టికెట్ దక్కకపోవడంతో ఆయనకి ఒక చోట ప్లేస్మెంట్ కల్పించాల్సిన పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలో అక్కడ గంటా శ్రీనివాస్ ఎలాగూ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి విముఖత కనబరుస్తున్న నేపథ్యంలో సో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావుకి స్థానం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావుకి ఆ నియోజకవర్గం నుంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ప్రధానమైన కారణం ఒకటి సీనియర్ నేత కావడం, రెండోది తూర్పు కాపులకు సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉంటారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు చూస్తామంటే టీడీపీకి సంబంధించిన టికెట్ల ఖరారులో తూర్పు కాపులకి అన్యాయం జరిగిందన్న చర్చ జరిగిన నేపథ్యంలో సో కళా వెంకట్రావు పేరును ఖరారు చేస్తూ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్సకు అపోనెంట్గా కళా వెంకట్రావు పేరు తీసుకొచ్చారు. ఇక గంటా శ్రీనివాస్ భీమిల నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన కళా భీమిల నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్ మరొకసారి పోటీ చేయబోతున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న, అంటే ఈ మధ్య కాలంలోనే ఆయన రాజీనామాను ఆమోదించారు. సో ఈ క్రమంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాస్ ఇప్పుడు భీమిల నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి ఉంటారు. ఇక పాడేరు నుంచి వాస్తవం కిల్లు వెంకట రమేష్ నాయుడు ఈయన పార్టీకి సంబంధించిన నేతగా కొనసాగుతున్నారు. సో ఇక్కడ ఆయన్ని తెరమీదకు తీసుకొచ్చిన పరిస్థితి, ఆయన పేరు ఖరారు చేసిన పరిస్థితి. వాస్తవానికి ఇక దర్శి నియోజకవర్గానికి వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి, ఈ నియోజకవర్గం దగ్గర కూడా కొన్ని ట్విస్టులు జరిగినాయి, కొంత తదినబద్దన జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధ రాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ 2 రోజుల క్రితం దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనుకున్న సిద్ధ రాఘవరావు 2 రోజుల క్రితమే వైసీపీకి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆయన పార్టీ మారే ఆలోచనను కూడా విరమించుకున్న నేపథ్యంలో సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి, గొట్టిపాటి నర్సయ్యకి సంబంధించి కుటుంబానికి సంబంధించిన గొట్టిపాటి లక్ష్మి పేరును తెర మీదకు తీసుకొచ్చి ఆమె పేరును ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజంపేట నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును టీడీపీ అధినాయకత్వం ఖరారు చేసింది.
సో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఒకవేళ టీడీపీ కనుక టీడీపీ ఖాతాలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటే అక్కడి నుంచి సుఖవాస సుబ్రహ్మణ్యం పేరు, పాలకొండరాయుడి కొడుకుగా ఉన్న సుఖవాస సుబ్రహ్మణ్యం పేరును రాజంపేట పార్లమెంట్కి పంపించాలి, దానికి ఖరారు చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ రాజంపేట పార్లమెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న క్రమంలో రాజంపేట పార్లమెంట్కి పంపించాల్సిన, లోక్సభకు ఖరారు చేయాల్సిన సుఖవాస సుబ్రహ్మణ్యం పేరును రాజంపేట అసెంబ్లీకి ఖరారు చేశారు. ఇక్కడి నుంచి బచ్చాల చెంగలరాయుడు టికెట్ ఆశించారు, అలాగే జగన్మోహన్ రాజు, చామర్తి జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశించారు. కానీ సుఖవాస సుబ్రహ్మణ్యం అయితే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన కొంత ఇమేజ్ ఉన్న నేతగా సుఖవాస సుబ్రహ్మణ్యంకి పేరుంది. సో ఈ క్రమంలో ఆయన పేరును ఖరారు చేస్తూ రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి సుఖవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. సో ఈ క్రమంలో కొంత బచ్చాల చెంగలరాయుడిని, మరొకవైపు చామర్తి జగన్మోహన్ రాజు టికెట్లు ఆశించిన వీళ్ళిద్దరినీ కూడా కొంత నచ్చజెప్పిన మీదటే ఈ పేరును ఖరారు చేశారనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఆలూరు నియోజకవర్గం నుంచి వీరభద్ర గౌడ్ పేరు తెర మీదకు వచ్చింది ఆయన పేరు ఖరారు చేశారు. ఇక గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, గుంతకల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత గుంతకల్ జయరాంకి వ్యక్తమవుతున్నప్పటికీ గుమ్మనూరు జయరాంకి బోయ సామాజిక వర్గంలో విపరీతమైన పట్టు ఉంది. కాబట్టి ఆయన్ని గనక పరిగణలోకి తీసుకుని ఆయనకి టికెట్ కేటాయిస్తే అనంతపురం, కర్నూలు ఈ రెండు జిల్లాల్లో కూడా కొంత బోయ సామాజిక వర్గం కొంత టీడీపీకి ర్యాలీ అవుతుంది, టీడీపీకి అండగా నిలుస్తుందన్న అభిప్రాయంతో సో గుమ్మనూరు జయరాంని గుంతకల్ నియోజకవర్గం, అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీకి ఖరారు చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో గుంతకల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన పనిచేసుకుంటున్నారు. కానీ స్థానికంగా ఉన్న జితేంద్ర గౌడ్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది కొంత ఆందోళనకరమైన అంశంగానే ప్రస్తుతం కనిపిస్తోంది. మరొకవైపు చూస్తామంటే ఇక అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఇక టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది. ఇక మరొక స్థానం విషయానికి వచ్చేసరికి వాస్తవానికి 8 పెండింగ్ పేర్లు ఉండగా ఈరోజు 9 ప్రకటించారు. ఇది కదిరి నియోజకవర్గానికి సంబంధించి, కదిరి నియోజకవర్గం కందికుంట వెంకట ప్రసాద్ పేరును తాజాగా ఖరారు చేసింది. గతంలో కందికుంట యశోదాదేవికి టికెట్ను ఖరారు చేశారు. కందికుంట వెంకట ప్రసాద్ మీద పోటీకి అనర్హులకు సంబంధించిన కేసు ఒకటి పెండింగ్లో ఉంది. సో ఈ క్రమంలో ఇటీవలే ఆయన కేసుకు సంబంధించిన క్లియరెన్స్ వచ్చేసింది, ఆయన పోటీ చేయడానికి మార్గం సుగమం కావడంతో సో ఇప్పుడు ఆమె పేరు స్థానంలో కందికుంట యశోదాదేవి స్థానంలో కందికుంట వెంకట ప్రసాద్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధినాయకత్వ నిర్ణయం తీసుకుంది. సో 4 విడతలో ఆ పేరును ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజయనగరం జిల్లా నుంచి కలిసెట్టి అప్పలనాయుడు కూడా హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఒకనొక దశలో కళా వెంకట్రావు కాకుండా కలిసెట్టి అప్పలనాయుడికి హెచ్ఎల్ టికెట్ దక్కే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈయన కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో కలిసెట్టి అప్పలనాయుడు పేరును విజయనగరం నియోజకవర్గం నుంచి తెర మీదకు తీసుకురావడమే కాకుండా ఖరారు చేయడం అనేది కొంత అనూహ్యమైన సంఘటనగానే కనిపిస్తుంది. కలిసెట్టి అప్పలనాయుడికి ఇక పూర్తి స్థాయిలో ఓటర్లలో కావచ్చు, అలాగే జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయనగరం ఎంపీగా కలిసెట్టి అప్పలనాయుడు పేరును తెర మీదకు తీసుకురావడం, ఓకే చేయించడం అనేది కొంత కీలకమైన పరిణామంగానే మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఉదయ్. అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేశారు. శ్రీనివాసరెడ్డి కాకుండా తొలుత మాగుంట రాఘవరెడ్డి పేరును టీడీపీ అధినాయకత్వం ఖరారు చేసింది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు ఇప్పుడు ఖరారు చేసిన పరిస్థితులు దారితీయడానికి మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఢిల్లీ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా ఉన్నారు. కాబట్టి ఇది ఎటు తిరిగి ఎక్కడికి పోతుందో అన్న ఉద్దేశంతో, ఎందుకైనా సేఫ్ సైడ్గా బాగుంటుందన్న అభిప్రాయంతో మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం ఎంపీ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేసిన పరిస్థితి. అలాగే కడప నుంచి భూపేష్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కడప పార్లమెంట్ సెగ్మెంట్ విషయాన్ని కూడా టీడీపీ అధినాయకత్వం చాలా సెన్సిటివ్గా భావించింది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న అంశానికి సంబంధించి కూడా అనేక తర్జనభర్జన జరిగింది. ఇక్కడి నుంచి కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన పేరును కూడా పరిశీలించినప్పటికీ భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అయితే ఆ జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్లిన నేపథ్యంలో ఒకవేళ బీజేపీ ఖాతాలోకి అక్కడి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు భూపేష్ నుంచి కనుక లభించకపోతే ఖచ్చితంగా ఆ సీటు ఓడిపోయే ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన బతికించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి భూపేష్ రెడ్డికి అవకాశం కల్పించడం ద్వారా జమ్మలమడుగులో కూడా ఇబ్బందికరమైన పరిణామాలు లేకుండా చూసుకోవటం, రెండోది ఒకవేళ
కడప పార్లమెంట్ సెగ్మెంట్లో అటు అవినాష్ రెడ్డి మధ్య ఇటు షర్మిల రెడ్డి మధ్య ఓట్ల చీలిక అనేది జరిగితే అందులోంచి అడ్వాంటేజ్ తీసుకుని కడప సీటును కూడా దక్కించుకోవచ్చు అనేది ఒక అంచనా. సో ఈ క్రమంలో భూపేష్ రెడ్డి అయితే, యువకుడుగా ఉన్న భూపేష్ రెడ్డి అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి బాగుంటుంది అన్న అభిప్రాయంతో ఈ పేరు నిర్ణయం తీసుకున్నట్టు, ఈ పేరుని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక శ్రీనివాసులరెడ్డి విషయానికి వచ్చేసరికి, శ్రీనివాసులరెడ్డి భార్య మాధవీరెడ్డి ఇప్పటికే కడప అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో మరొక ఆ కుటుంబానికి మరొక టికెట్ ఇవ్వడం కంటే ఈ భూపేష్ రెడ్డి ఎలాగో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, ఆయనకు అక్కడ ప్లేస్మెంట్ కల్పించలేకపోయాం కాబట్టి బీజేపీ పరిధిలోకి, బీజేపీ ఖాతాలోకి జమ్మలమడుగు స్థానం వెళ్ళిపోయింది కాబట్టి, సో దాన్ని పరిగణలోకి తీసుకుంటూ కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి భూపేష్ రెడ్డికి టికెట్ దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ నాలుగో విడత జాబితాతో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న 144 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసినట్లుగానే మనం చెప్పచ్చు. ఉదయశ్రీ, అంటే పిఎంఆర్ ఇప్పుడు మనం చీపు రూపాయలు తీసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ పైన కళా వెంకట్రావు గారిని బరిలోకి దింపింది టీడీపీ, అక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు, స్థానిక సమీకరణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఖచ్చితంగా ఇక్కడ బిగ్ ఫైట్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బొత్స సత్యనారాయణకు వాస్తవానికి ఈ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి నాగార్జున ఇన్ఛార్జ్గా, చీపురుపల్లి నియోజకవర్గం సిట్టింగ్ ఇన్ఛార్జ్గా కిమిడి నాగార్జున ఉన్నారు. సో అతను కూడా బాగానే పనిచేసుకుంటున్నప్పటికీ బొత్స సత్యనారాయణని ఢీకొనాలన్నా, ఒక ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థి టీడీపీ నిలబెట్టిందన్న ఒక ఫ్లేవర్ తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఒక సీనియర్ లీడరు, అది కూడా కాపు లేదా తూర్పు కాపుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. సో ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గానికి గంటాను పంపించాలని చెప్పి ముందుగా భావించినప్పటికీ గంటా శ్రీనివాస్ అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సో ఈ క్రమంలో అక్కడ ఆయన భీమిలి స్థానాన్ని గంటా శ్రీనివాస్కు కేటాయించిన పరిస్థితి. సో ఈ క్రమంలో అక్కడ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్సకు అపోనెంట్గా, బొత్సకు ప్రత్యర్థిగా కళా వెంకట్రావు అయితే పెద్ద ఎత్తున దీని మొత్తానికి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బొత్సకు బలమైన ప్రత్యర్థిగా కళా వెంకట్రావు కూడా ఉంటారు అనేది టీడీపీ వేసుకున్న అంచనా. దీంట్లో భాగంగానే కళా వెంకట్రావు పేరును ఇక్కడికి తీసుకొచ్చింది, కళా వెంకట్రావును చిప్రుపల్లి నుంచి నిలబెడుతుంది. కళా వెంకట్రావు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఉన్నారు. సో ఆయనకు అటు తూర్పు కాపు ఉత్తరాంధ్రలో కూడా తూర్పు కాపు సంబంధించిన సామాజిక వర్గంలో కూడా మంచి పట్టుంది, మంచి పేరుంది. సో ఈ క్రమంలో ఒకవైపు తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కావచ్చు, ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళు కొంత అసంతృప్తిగా ప్రస్తుతానికి ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో అక్కడ తెలుగుదేశం పార్టీ తూర్పు కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో చీపురుపల్లి నుంచి, అది కూడా బొత్సకు బలమైన ప్రత్యర్థిగా కళా వెంకట్రావు అయితే బాగుంటుంది, కళా వెంకట్రావుకి తూర్పు కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టుంది, మంచి పేరున్న నేపథ్యంలో, సో ఆయన పేరును తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. మీరు చెప్పినట్లుగానే ఇటు రెండు, ఒకటి బొత్స సత్యనారాయణ జైగాంటిక్ పర్సనాలిటీ, అలాగే కళా వెంకట్రావు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేతగా, అలాగే తూర్పు కాపు సామాజిక వర్గంలో కూడా మంచి గుర్తింపు ఉన్న నేతగా కళా వెంకట్రావు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బిగ్ ఫైట్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే పిఎంఆర్ ఇప్పుడు అభ్యర్థుల చివరి అంటే మొత్తాన్ని అన్నింటినీ ప్రకటించేసింది టీడీపీ. అండ్ మనం చూసాం చాలా వరకు పొత్తులో భాగంగా అక్కడక్కడ అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా వెళ్ళబోతుంది అంటారు టీడీపీ? అంటే దీనికి సంబంధించి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకవైపు చక్కదిద్దుకుంటూనే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నాలు ఇప్పటికీ టీడీపీ అధినాయకత్వం కావచ్చు, టీడీపీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు కొన్ని రోజుల క్రితమే పార్టీకి సంబంధించి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొలిట్ బ్యూరోలకు తీసుకోవడం, లేకపోతే పార్టీకి సంబంధించిన కీలకమైన పదవుల్లో నియమించడం వంటి జరిగింది. తాజాగా ఇవాళ కూడా ఎవరైతే దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం టికెట్ నాశించిన దేవినేని ఉమ కూడా పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సమన్వయకర్తగా అటు అసెంబ్లీ ఎన్నికలు, మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమన్వయకర్తగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్లతో ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు, స్వయంగా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత అసంతృప్తి అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, సో వాళ్లకు సంబంధించిన ఎటువంటి కౌంటర్ దానికి సంబంధించి ఎటువంటి కౌంటర్ వ్యూహాన్ని అవలంబించాలన్న అంశానికి సంబంధించి కూడా ఒకటి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటామంటే అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి పేరు ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయనకి ఏ విధంగా నచ్చజెప్పాలన్న అంశం మీద కూడా ప్రస్తుతం పార్టీ తర్జన భర్జన జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా హీటెడ్గా అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు కాబట్టి. సో కొంత గ్యాప్ తీసుకుని నల్లమల్లి రామకృష్ణారెడ్డితో మళ్ళీ సంప్రదింపులు జరిపే దిశగా టీడీపీ అధినాయకత్వం కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మీకు తెలుస్తుంది. సో ఓవరాల్గా తప్పనిసరి పరిస్థితుల్లోనే అనపర్తి నియోజకవర్గం లాంటి సెగ్మెంట్ను బీజేపీ ఖాతాలోకి వెళ్లాల్సి వచ్చింది. సో ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా పార్టీ అధినాయకత్వం కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డిని కోరే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి సంఘటనలు మరొకటి ఇప్పుడు ప్రకటించిన వాటిల్లో గుంతకల్లు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం పేరు ప్రకటించడం పట్ల అక్కడ కొంత జితేంద్ర గౌడ్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళతో కూడా పార్టీ పెద్దలు అలాగే జోన్కు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టచ్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా అసంతృప్తులను ఒకవైపు చక్కబెట్టుకుంటూనే మరొకవైపు వీలైనంత వరకు అందరికీ ఏదో ఒక ప్రత్యామ్నాయమో లేకపోతే పార్టీకి సంబంధించిన కీలక పదవులు ఇవ్వడం ద్వారా కొంత క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మూడు పార్టీల మధ్య కూడా ఎటువంటి గ్యాపు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే దిశగా టీడీపీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీనికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందుగానే అన్నింటినీ క్లియర్ చేసుకునే దిశగానే ప్రస్తుతం టీడీపీ వ్యూహం రచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పిఎంఆర్ అంటే ఇటు వైసీపీ తరపున సీఎం జగన్ అప్పుడే స్టార్ట్ చేశారు, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు, ప్రచారాన్ని షురూ చేశారు. ఇప్పుడు కూటమి ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే అవకాశం ఉందంటారు? కూటమి పరంగా అయితే పూర్తి స్థాయిలో అంటే ఎవరికి వాళ్ళు ప్రస్తుతానికైతే ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు ప్రజల్లోకి వెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. టీడీపీ వైపు నుంచి అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో యాత్రలకు వెళుతున్న పరిస్థితి, రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహించుకుంటున్న పరిస్థితి, ప్రజాగళం 27వ తేదీన ప్రారంభమైంది, ఇవాళ దాదాపు ఇది 3వ రోజుకు చేరుకున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు కూడా యాత్రలు చేపడుతున్నారు, క్యాడర్ మీటింగులు పెట్టుకుంటున్నారు, బహిరంగ సభలు రోడ్ షోల్లో పాల్గొంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో 160 నియోజకవర్గాల్లో తిరిగేలాగా ప్రజాగళానికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 160 నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ని పూర్తి చేసేయాలన్న దిశగా సుడిగాలి పర్యటనలో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మరొకవైపు చూస్తామంటే జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన పిఠాపురం నుంచి ఆయన ప్రచారం ప్రారంభించబోతున్నారు. సో ఈ క్రమంలో దానికి అనుగుణంగానే ఇక్కడ పిఠాపురంలో క్షేత్రస్థాయిలో అక్కడ మీటింగులు పెట్టుకోవడం, అక్కడికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తెచ్చుకోవటం, అక్కడికి వెళ్ళి 30వ తేదీన ప్రచారం ప్రారంభించిన పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభించే పవన్ కళ్యాణ్ అక్కడే పిఠాపురంలోనే 3 రోజులు ఉన్న తర్వాత ఉత్తరాంధ్ర నుంచి లేకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే దిశగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక విధంగా 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. వారాహికి రోడ్ షోలకు సంబంధించిన ప్రిపరేషన్ కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతోంది. ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి వచ్చే నెల 5వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయిన్ ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. సో ఈ క్రమంలో పురంధేశ్వరి వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది అట్ ద సేమ్ టైం ఇది ఒకవైపు చేస్తూనే మరొకవైపు మూడు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి సభలు కూడా చేపట్టే దిశగా ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటుంటే ఇటీవల మూడు పార్టీలకు సంబంధించిన నేతలు పురంధేశ్వరి నివాసంలో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, అలాగే కేంద్రం నుంచి అంటే జాతీయ స్థాయి నుంచి బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకసారి ప్రధాని కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు, అలాగే అమిత్ షా కూడా పర్యటించే అవకాశాలు ఉన్న ఈ సందర్భంలో సో దానికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత ప్రిపేర్నెస్ మూడు పార్టీల వైపు నుంచి కనిపిస్తోంది. పిఎంఆర్ ఇటు వైసీపీ తరపున భీమిలి చూసుకున్నట్లయితే అవంతి శ్రీనివాస్ క్యాండిడేట్ గా ఉన్నారు. సో ఆయనకి ఆపోజిట్ గా గంటా శ్రీనివాస్ ని నిలబెట్టడం జరిగింది టీడీపీ. సో గంటా టికెట్ కి సంబంధించి చాలా సస్పెన్స్ కూడా నెలకొంది కదా, సో భీమిలిలో ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు?
ఖచ్చితంగా ఇది బిగ్ ఫైట్ గానే, ఇది కూడా చీపురుపల్లి ఏది ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా కొంత బిగ్ ఫైట్ హార్డ్ సీట్ గానే మనం పరిగణించాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది, మంత్రి అయ్యారు. అలాగే అవంతి శ్రీనివాస్ సామాజిక వర్గ పరంగా చూసుకున్నా అక్కడ మంచి పట్టు ఉన్న పరిస్థితి. భీమిలి నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల మందికి పైగా ఓటర్లు ఉంటారు. వీళ్లలో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే చాలా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గెలుపొందారు. అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అపోనెంట్ గా ఉన్న సబ్బం హరి ఆయన అక్కడ అపోనెంట్ గా నిలిచారు. సో ఇతర సామాజిక వర్గం ఆయన కొప్పుల వల్ల సామాజిక వర్గానికి సంబంధించిన సబ్బం హరి అక్కడ పోటీ చేసినప్పటికీ గత ఎన్నికల్లో ఆయన ఎక్కువగా ప్రచారం కూడా చేపట్టలేదు. అయినా కానీ తక్కువ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోయింది. అక్కడ నుంచి అవంతి శ్రీనివాస్ వైసీపీ తరఫున గెలుపొందారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గాలి వీస్తుంది అనేది టీడీపీ అంచనా. సో ఈ క్రమంలో అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా గంటా శ్రీనివాస్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న పరిస్థితి. అలాగే గతంలో 2014 ఎన్నికల్లో భీమిలి నుంచే గంటా శ్రీనివాస్ పోటీ చేసి అక్కడి నుంచి గెలుపొంది, మంత్రి అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గనక గంటా శ్రీనివాస్ మళ్ళీ అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటి, రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పొత్తు కూడా కలిసి వచ్చే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఒకటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన గంటా శ్రీనివాస్, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పొత్తు ఉంది. కాబట్టి కాపు సామాజిక వర్గం ఓటర్లు సహజంగానే కూటమి అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాస్కి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇవన్నీ కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భీమిలి టికెట్ ను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖాతాలకు వచ్చే అవకాశం ఉందనేది టీడీపీ అంచనాగా కనిపిస్తోంది.